ఫ్రెండ్స్ ఇరవై రోజులు ఆడినా కదా మంచిది. చూడండి మీరు మన వ్యూ పాయింట్ ఎలా ఉంది, కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇట్లా చూసుకుంటూ పోతే చాలా ఉందండి, చాలా అందం ఉంది మనకి. ఇంకా చూడొచ్చు మీరు. బాయ్ ఫ్రెండ్స్. అలా మనకు బాయ్ చెప్పలేదండి, అయినా పట్టించుకోవద్దు. మనంతా మన ఫోకస్ అంతా వీడియో పైన ఉండాలి మీకు చూపించడానికి. సో నా ఉద్దేశం అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ నా అందాలని. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అట్లా సాయంత్రం చిల్ అవుతూ వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్ లో చెప్పండి వీడియో ఎలా ఉన్నది అనేది. చూడండి ఫ్రెండ్స్ మనం ఎలా అప్పుకి వెళ్తున్నాం అనమాట. గేట్ డౌన్ సో ఇలా వెళ్తున్నాము. చాలా అప్పు ఉందండి ఇది. యాక్చువల్గా బైక్ చాలా కష్టం మీద వెళ్తుంది. చూసుకుంటూ పోతే చాలా లోయ లాగా ఉందండి అటు సైడ్. మనకి ఈ అప్పు మొత్తం ఎక్కినాక సైడ్ అంతా మనకి లోయ కనిపిస్తుంది అనమాట. చూడండి వీడియో ఆపినావా? రెండగారు వీడియో ఉందిలే. చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎట్లుంది చెప్పండి కామెంట్ సెక్షన్ లో. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టు ఉంది, చాలా పెద్ద చెట్టు ఉంది. దేవుడు చెట్లుగా ఉంది, దేవుడు మనకి గుంపు దగ్గర అసలు ఎక్కడ వరకు ఇంత వరకు ఏం తెలియట్లేదు. సచ్చిన వెహికల్స్ వచ్చినా కానీ చాలా డేంజరస్ స్పాట్ అండి ఇది. కాకపోతే ఇక్కడ డేంజర్ అని పెట్టలేదు, నోటీస్ పెట్టలేదు. చూడండి లొకేషన్ ఎలా ఉంది, స్పాట్ అండి. ఇది ఒక స్పాట్ యాక్సిడెంట్ జోన్ అని చెప్పొచ్చు మనం. ఇట్లా హార్న్ కొట్టుకుంటూ పోవాలండి. చూడండి ఫ్రెండ్స్ మేము చేస్తున్న ఈ కష్టానికి ప్రతిఫలం ఏంటంటే, ఊహించేది ఏంటంటే జస్ట్ మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తారని, వీళ్ళని షేర్ చేస్తారని, అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నామండి. సో ఇదంతా అడవి ప్రాంతం అండి. సో అక్కడక్కడ జంతువులు కూడా ఉన్నాయంటున్నారు, తప్పకుండా మాకైతే కనిపించలేదు. కనిపిస్తే తప్పకుండా వీడియోలు చూపిస్తామండి. సో వీడియో ఉన్నదే అక్కడ ఉన్నదే చూపించడం చూద్దాం మనకి ఎక్కడ దొరుకుతుంది. సో వెళ్ళి చూస్తే చాలా స్పీడ్ గా వస్తున్నారండి. సో ఇక్కడ స్లో పోవాలండి, స్లో కొట్టాలి. చూడండి లొకేషన్ ఇక్కడ, చూడండి పంటలు ఎలా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకు ఒక ఊరుతో ఊరు వచ్చిందండి. ఊరు పేరైతే స్లో చేరా, ఊరు పేరు ఏ ఊరండి ఇది? తొత్తడే, తొత్తడే అండి ఊరు పేరు. ఇది సేంపెండలం దుంప అనమాట, దుంప. సో ఇక్కడ రాంబలం చెట్టు అంటారండి, రాంబలం పళ్ళు ఉంటాయి. సో ఇట్లా చూస్తే మీకు చింత చెట్టు, బొప్పనకాయల చెట్టు, బొప్పాయిస్ అంటారు కదా. ఇక్కడ చూడండి కోళ్ళు. హే కోడి వస్తావా మాతో? కోడి రాదండి. చూడండి సో ఆర్గానిక్ ఫుడ్స్, ఆర్గానిక్ అంతా ఆర్గానిక్ పంటలండి. ఇక్కడ నాటుకోళ్ళు ఫేమస్ అనమాట, నాటుకోళ్ళు చాలా మంచిగా దొరుకుతాయి.
హ్యాపీగా ఉండొచ్చండి ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్ మనం చాలా ఎంజాయ్ చేస్తూ పోతున్నాము ఇది ఒక చిన్న హరిజన ప్రాంతం అంటే గిరిజన ప్రాంతం గిరిజనులు ఉంటారు బై బై చూడచ్చు వీళ్ళు ఇంట్ల దగ్గర రేకులతో ఉన్నాయండి వీళ్ళు ఇల్లు సో ఎక్కడ ఒక్కటే మేడల్ ఉందన్నమాట చాలా బాగుందండి లొకేషన్ అనేది చూడండి మీకు చూపించడం నా ప్రయత్నం అన్నమాట సో మా కష్టానికి సబ్స్క్రైబర్ షేర్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ అండి హే డాగ్ వేర్ ఆర్ యు గోయింగ్ డాగ్ ఆల్సో నాట్ రెస్పాండింగ్ అండి చూడొచ్చు మీరు చూడండి అరటి చెట్లు ఉన్నాయి ఇదంతా మనకి బాగు ఇంకా పుట్ట పుట్ట పురుగు అంటారు కదండి సో అన్ని విధాలుగా మనం వెళ్తూనే ఉన్నామండి చెన్నై అనేది ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇక్కడ మనం కొంచెం స్లోగా వెళ్ళాలండి ఎందుకంటే అటు సైడ్ నుంచి ఏమొస్తాయో మనకు తెలియదు కదా సో చూడండి అంత డౌన్ అన్నమాట ఇదంతా చూడండి చాలా మంది వెళ్తున్నారండి టూరిస్ట్ స్పాట్కి ఎందుకంటే ఈరోజు ఆదివారం కదా కొంచెం రద్దీగా ఉంటది ఏరియా అనేది చూడండి ఫ్రెండ్స్ జస్ట్ మనం ఇంజిన్ ఆపేసామన్నమాట ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఇలాగే మనం జర్నీ చేయొచ్చు చాలా పీస్ఫుల్ గా ఉంది కదండి మీరు చెప్పండి చూడండి అసలు కామెంట్ సెక్షన్ లో చెప్పండి లొకేషన్ ఎలా ఉంది అనేది చూడొచ్చు మీరు మంచి గాలి వస్తుందండి ఈరోజు క్లైమేట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట యెస్టర్డే వచ్చేసి చాలా హెవీ హాట్ గా ఉండే సన్నీ ఉండే సో ఈరోజు సన్నీ వచ్చేసి వేరే కంట్రీకి వెళ్ళారంట జస్ట్ సంథింగ్ పార్టీ చేసుకోవడానికి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు పక్కనే బాగున్నాయి చూడండి లొకేషన్ చూడండి రోడ్డు మనకి చాలా బాగుంది సూపర్ ఉంది లొకేషన్ సో అరటి చెట్లు అంటే ఆర్గానిక్ ఫ్రూట్స్ సో ఎవరైనా రావాలంటే మా ఏరియా గారికి ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండండి మీకు చూపిస్తాను ఏరియా అందాలని అన్ని చూపిస్తానండి దగ్గర సో చూడండి ఈ లొకేషన్ ఇదంతా చూడండి ఈ అందాలు ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీరు చూడొచ్చు అండి ఇక్కడ ఒక అతను అరటి గెల తీసుకెళ్తున్నాడు అరటి కాయలండి అండి కూర వండుకోవచ్చు ఏదైనా చేయొచ్చు అండి సో వాటితో పాటు ఎంత తాత గెల ఎంత కూర మీరు వండుకుంటారా అమ్మడానికి కాదా సో చూడండి వాళ్ళు సొంతగా పండించుకొని కొనుక్కుంటారండి సో పండించుకొని వండుకుంటారు తినడానికి సో ఆర్గానిక్ చాలా బాగుంటుందండి సో ఇట్లా మీరు చూడొచ్చు సో మళ్ళీ మనం బైక్ స్టార్ట్ చేస్తున్నాము ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ వచ్చేసామండి మనం డౌన్కి సో మళ్ళీ ఇక్కడ అప్ అయితే ఎక్కాల్సి ఉంది సో చూడండి మన ప్రాంతము ఇదంతా మనం చూడాల్సిన స్పాట్ అండి లొకేషన్ సూపర్ ఉంటుందండి చూడండి ఇక్కడ ఒకైతే బిల్డింగ్ ఉంది కాకపోతే ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక ఇల్లు కడుతున్నారండి సో ఇక్కడ మేజర్ గా ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే పాములు ఎక్కువ ఉంటాయి సో ఇన్ని చెట్లు ఇన్ని అడవి ప్రాంతాలు ఉన్నప్పుడు పాములు ఉంటాయి తప్పదండి వాటి ప్రాంతంలో మనం బతుకుతున్నాం కాబట్టి సో వాటితో పాటు మనం సహజీవనం చేయాల్సి ఉంటుంది అనుకుంటున్నాం
గోడలోకి వచ్చేస్తుంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. సో అట్లా వాటి పని చేసుకుంటూ పోతుంటాయి. ఎవరైనా అడ్డొస్తే చిన్నగా కాటేస్తుంది. సో చూడండి,